హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ సాబుదానా క్యారెట్ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాము. సాబుదానా పాయసం చేయడానికి ఇక్కడ నేను దొడ్డు సాబుదానా ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ సాబుదానాను కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా నీట్గా కడిగేసుకోండి. ఇందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఇలా చేయితోటి కాస్త రఫ్ చేస్తున్నట్టుగా అనుకుంటూ కడిగేసుకొని ఈ వాటర్ని వాడ్ చేసుకోండి. వాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసుకోండి. ఫ్రెష్ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక గంట లేదా రెండు గంటల సేపు నానబెట్టేసుకోండి. ఒక గంట తర్వాత చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సాబుదానా అనేది బాగా నానిపోయింది. ఇలా నానాలి, బాగా మెత్తగా కావాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా చేతితోటి నలిపినమంటే ఇలా మెత్తగా కావాలి సాబుదానా. ఇలా నానబెట్టేసుకోవాలి. తర్వాత క్యారెట్ ఒక 5 తీసుకుంటున్నాను. చివర్లు కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని తురుముకోవాలి క్యారెట్ను. క్యారెట్ను పీల్తో సహా తురుముకోండి. పీల్ తీసేయొద్దు, పీల్ తీస్తే ఫైబర్ మిస్ అవుతాం కాబట్టి పీల్ అలాగే ఉంచి తురిమేసుకోవాలి. బాగా సన్నగా తురమవలసిన అవసరం లేదండి, ఇలా తురుముకోండి. సన్నగా తురిమితే పాలల్లో కలిసిపోతుంది కాబట్టి ఇలా తురుముకుంటే తినేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఇలా తురుముకోవాలి. ఇలా తురిమి పట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ మనము కోవా గుడంగా తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ కోవా వేసుకుంటున్నాను. కోవా వేసుకోవడం వల్ల పాయసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది. కోవాను గుడంగా తురుముకొని వేసుకున్నామంటేనంటే తొందరగా పాయసంలో కలిసిపోతుంది అండ్ టేస్ట్గా గుడంగా ఉంటుంది. అందుకని ఇలా కోవాను గుడంగా తురిమి వేసేసుకోండి. తర్వాత ఇక్కడ చక్కెర అండి, 1 కప్ సాబుదానా తీసుకున్నాం కదా, 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఇలా షుగర్ తీసేసుకున్న తర్వాత కొన్ని కాజులు తీసుకోవాలి. మీరు కావాలంటే బాదం గుడంగా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని కిస్మిస్ గుడంగా తీసుకుంటున్నాను. తర్వాత మెయిన్గా చిరంజి పప్పు వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చిరంజి మనం షీర్కుర్మా చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఇది వేసేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకున్న తర్వాత నెయ్యి కాస్త కరగాలి. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాజు వేసుకుందాం. కాజు వేసేసుకొని కాజును మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కాజు అనేది బాగా వేగిన తర్వాత ఈ కాజును మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇదే నేతిలో కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ వేసుకొని కొంచెం పొంగొచ్చేంత వరకు కిస్మిస్ వేపుకోండి. ఇలా బాగా పొంగాలి కిస్మిస్. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చిరంజి వేసుకుందాం. చిరంజి అంటే సారపప్పు అండి. ఇది వేసుకోవడం వల్ల పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకొని వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ వేసేసుకున్న తర్వాత ఈ క్యారెట్లో పచ్చిదనం పోయేంత వరకు కూడా నేతిలో వేపుకోవాలి. 1-2 నిమిషాలు బాగా వేపుకోండి. నేతిలో వేగితే చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా క్యారెట్ని అయితే మంచిగా వేపుకోవాలి నేతిలో. ఇలా కొంచెం మెత్తబడుతుంది వేపుకోవడం వల్ల, అప్పుడు పచ్చిదనం అనేది పోతుంది క్యారెట్లో. అందుకని ఇలా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇది కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాలు కాచుకోవాలి. పాలైతే 1/2 లీటర్ పాలు తీసుకోండి, సరిపోతుంది. ఈ పాలను కూడా బాగా మరిగించుకొని వేసుకోవాలి. 1 పొంగు వచ్చిన వెంటనే వేయకండి, 3-4 పొంగులు రావాలి. బాగా మరగాలి పాలు, అప్పుడే పాయసం టేస్ట్ ఉంటుంది. ఇలా పాలను కూడా బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము నేతిలో వేపి పెట్టేసుకున్నాం కదా క్యారెట్, అందులోకి పోసేసుకోవాలి. మొత్తం 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత క్యారెట్ ఈ పాలల్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత క్యారెట్ని బాగా ఉడికించుకోవాలండి. 4 లేదా 5 నిమిషాల వరకు కూడా క్యారెట్ను బాగా ఉడికించుకోవాలి. క్యారెట్ బాగా ఉడికిన తర్వాతనే సాబుదానా వేసుకోవాలి, ముందైతే వేయొద్దు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత క్యారెట్, ఇప్పుడు మనం ఇందులోకి సాబుదానా అనేది వేసుకోవాలి.
ఇప్పుడు సాబుదానా వేసేసుకుందాము. సాబుదానా వేసుకున్న తర్వాత క్యారెట్ సాబుదానా రెండు కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు, నానబెట్టేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది సాబుదానా. ఆల్రెడీ మనకు క్యారెట్ కూడా ముందు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా థిక్గా కావాలన్నమాట. ఇలా ఎంతవరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందాము. ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా పాయసంలో కలిసేటట్టు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి, షుగర్ ఏమైనా సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. నేను కొంచెం ఇలా చూస్తున్నాను, చూసుకొని షుగర్ సరిపోకపోతే వేసుకుంటాను. ఇక్కడ నాకు షుగర్ అనేది ఇంకా పడుతుంది అనిపించిందండి, ఒక 1/2 కప్ దాకా వేసుకుంటున్నాను. మొత్తం ఇక్కడ 1.5 కప్ దాకా వేసుకోండి. ఒక కప్పు సాబుదానాకు 1.5 కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తీపి అనేది తక్కువగా తినేవాళ్ళు ఎదురంటే 1 కప్పే తీసేసుకోండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి కోవా కూడా వేసుకోవాలి. మనం తురిమి పెట్టేసుకున్నాం కాబట్టి కోవా తొందరగా కలిసిపోతుంది పాయసంలో. ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కోవా వేసుకున్నాం కదా, అందుకని 1 నిమిషం అలా ఉడికించేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు ఈ ఇలాచీ ఫ్లేవర్ పట్టడానికి, అలాగే కోవా కూడా బాగా కలవడానికి. అంతే, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేపి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాయసంని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో సాబుదానా బాగా ఒంటికి చలవ చేస్తుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. మరీ గట్టిగా ఉడికించుకున్నామంటే దించిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ, రైట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దించేసుకోండి. ఇలా దించేసుకున్నామంటే చల్లారినాక కూడా పాయసం అనేది బాగా పలచగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, సాబుదానా క్యారెట్ పాయసము చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.